టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి జన్మదిన వేడుకలు కాకినాడ జిల్లా పెదపూడిలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ తెలుగు యువత నాయకులు పుట్ట గంగాధర్ చౌదరి, ఆర్మిల్లి అన్నగుణ పట్టాభి ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అనంతరం నలిమిలి రామకృష్ణారెడ్డి భాస్కర్ రామారావు హాస్య సాధనకు పార్టీ అభివృద్ధికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వెంకటరమణ చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జుతుక కృష్ణ, 18 గ్రామాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, బొడ్డు యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఇటీవలే నేను ఈ క్రియాశీల రాజకీయాల్లో మళ్ళీ అడుగుపెట్టాలని చెప్పి ఏ దిశగా వెళ్తే బాగుంటుందనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అయితేనే బాగుంటుంది, సుదీర్ఘకాలం పాటు భాస్కర్ రామారావు గారు కూడా ఆ పార్టీలోనే ఎంతో అభిమానం సంపాదించుకున్నారు ప్రజల్లో అనే ఉద్దేశంతో మన 6వ తారీఖున మన రామకృష్ణారెడ్డి గారి, రాజప్ప గారితో వీళ్ళంతా సమక్షంలో, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా ఇక్కడ కొంతమంది చాలామంది వచ్చే ఉంటారు, మీరంతా గమనించి ఉంటారు. అయితే గత 6-7 ఏళ్ళు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం, నేను నాన్నగారు కూడా ఆ పార్టీకి పనిచేయటం, ఈ మధ్యలో ఎన్నో మనస్పర్ధలు మన గ్రూపులుగా విడిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. మరలా అంటే ఇదివరకు గతంలో నాన్నగారు ఇక్కడ ఈ ప్రాంతానికి మీ ప్రతి ఒక్కరితో కూడా సత్సంబంధం ఉండేది, అనుభవం అందరితో అనుబంధం ఆప్యాయత అంతా పంచుకున్నారు.
ఆ రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ చిత్రపటం తీసుకుని ఒక పచ్చ చుక్క ఎక్కడుందంటే పెదపూడి గ్రామం మీద పడేది. ఇది తెలుగుదేశం కంచుకోటగా అవమానించేవారు పెదపూడి అంటే. మరలా మనం అదే పరిస్థితి మనం తీసుకురావాలని, మరలా మన పెదపూడి అంటే ఇది తెలుగుదేశానికి కంచుకోటగా మనం మలుచుకోవాలని చెప్పి ఆ దిశగానే నా ప్రయత్నాలు ముందు ముందు ఉంటాయని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ 6-7 ఏళ్ళు బట్టి మనకి జరిగిన ఈ గ్రూపులుగా లేకపోతే 2 పార్టీలుగా విడిపోయిన వల్ల కొన్ని మనస్పర్ధలు ఉంటాయి. అవన్నీ ఒక్కసారిగా అవన్నీ తొలగిపోవాలని కూడా మీరంతా గమనించాలి. మనం ఒక్కొక్కటిగా ఆ అనుమానాలని ఆ మనస్పర్ధల్ని తొలగించుకుని సంఘటితమై రానున్న, అంటే మనకి ఎంతో సమయం లేదు, ఇంకా 2024లో చాలా ముఖ్యమైన ఎలక్షన్లు రాబోతున్నాయి, బహుశా ముందే రావచ్చేమో, ఈ లోపలనే మనం ఈ ప్రయత్నాలన్నీ చేసుకుని తప్పకుండా ఒక బలమైన శక్తిగా పెదపూడిని పసుపుమయం చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి.